దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమైన బిడ్డలారా, గడిచిన వారం నుండి ఈ వారం అంతా దేవుడు మిమ్మల్ని కాచి కాపాడడానికి దేవునికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, పోయిన వారము సృష్టికర్త ఎవరు అనే దాన్ని బట్టి కొన్ని మాటలు మాట్లాడాను. దేవుడు సమస్తమును కలుగు చేసినటువంటి ఒక్కొక్క దినం ఒక్కొక్క సృష్టిని పరిశుద్ధమైన గ్రంథం ఆదికాండ మొదటి అధ్యాయం చదివితే అవన్నీ ఆ సృష్టిని గురించి మీకు తెలియపరిచాను. అయితే అది మొదట భాగము, సర్వాన్ని సృష్టించాడు దేవుడు, అవ్వ ఆదామును కూడా కలుగు చేశాడు. అయితే వారు సిగ్గు ఎరగకుండా ఉండేది అన్నదంతా నేను మోగించాను. తర్వాత రెండవ భాగములో వారు అప్పటి వరకు ఏదైనా తోటలో పసిబిడ్డల వలె తిరుగుతూ మరి అన్ని ఫలాలు తింటూ అన్ని విధాలుగా బాగానే ఉంటున్నారు. అయితే సమస్త సృష్టిని కలుగు చేసినటువంటి దానిలో ఈ సృష్టి అంతటిలో సర్పము మహాయుక్తి కలిగిదై ఉండెను అనని ఆదికాండం 3 మొదటి వచనములో రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడని యెహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి కలిగిదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములను నైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని చెప్పానని స్త్రీని ప్రశ్నించింది. అంటే స్త్రీ తనంతటా తను చెప్పలేదు, కానీ మరి ఈ సర్పం అనేది యెహెజ్కేలు గ్రంథము 28 చదివితే అటు మొట్టమొదటిని ఉంటుంది, ఏదో తోటలో నువ్వు ఉంటేవి అనేవి. అనగా ఈ సర్పం అనేది గడిచిన కాలంలో దేవునితో ఉన్నటువంటి దూత. ఆకాశం అందు దేవుని సింహాసనం దగ్గర ఎంతగానో ప్రేమ కలిగి అన్ని ఐశ్వర్యాలు కలిగి యెహెజ్కేలు గ్రంథము 28 చదివితే దాని వర్ణన చాలా బాగుంటుందండి. అంత అందమైనటువంటి వాడు, దేవునికి సమానముగా అతను కూడా ఉండేటువంటి వాడు. అయితే మరి ఈ ప్రభువారు యెహోవా దేవుడు ఫలాని చెట్టు ఫలములు మీరు తింటే నిశ్చయముగా చచ్చదవు అని చెప్పానండి. నరునికి మాత్రమే ఆజ్ఞనిచ్చాడు దేవుడు. అయితే స్త్రీనే కలుగు చేసింది దేవుడు అయినప్పటికీ సమస్తము చూస్తున్నటువంటి సాతానుడు స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు అది స్త్రీ దగ్గరకు వచ్చి, అంటే 3:2 ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములన్నింటినైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని చెప్పని ప్రశ్నించింది. యెహోవా దేవుడు నరునికి ఆజ్ఞాపించిన సంగతి సాతానుడికి బాగా తెలుసండి. తెలియబట్టే ఉన్నట్టు వచ్చి స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు తను మాత్రమే వచ్చి నిజంగా తినొద్దని చెప్పాడా అని చెప్పి ప్రశ్నిస్తుంది. అవ్వ చెప్పలేదు, ఆదాము చెప్పలేదు, మరి సాతానుడికి ఎలాగ తెలిసింది? అంటే అవ్వ ఆదాము ఏదైనా తోటలో అంత ప్రేమ కలిగి ఉండేటువంటి వారు అన్నమాట. సాతానుడికి ఈ ఆదాముకు చెప్పినటువంటి మాట గుర్తుండి తినకూడదని చెప్పాడని ప్రశ్నిస్తుంది. పాపం ఆదాము కూడా ఫలాన్ని తింటే చచ్చిపోతామని చెప్పి ప్రభు అయిన యెహోవా దేవుడు చెప్పాడమ్మా అది తినకూడదని చెప్పి ఖచ్చితంగా చెప్పలేదండి. ఈ మొదటి 2 నిరభ్యంతరముగా దేనినైనా నువ్వు తినవచ్చును, కానీ అయితే తోట మధ్యలో మంచి చెడును ఎరిగేటువంటి ఫలవృక్షమును నువ్వు తిన్నదాని వల్ల దాన్ని చచ్చిపోతావు అని చెప్పి నరునికి ఆజ్ఞాపించను అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ సాతానుడు స్త్రీ దగ్గరకు వచ్చి నిజమా, ఇది నిజమా అని చెప్పి ప్రశ్న వేసింది. చూడండి ఎంత మహా తెలివి కలిగిందో సాతానుడు. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడే వచ్చింది, ఈ చెట్లు మధ్యలో ఉండే పొలము తింటే మనం చచ్చిపోతామని ఆదాము చెప్పలేదండి అవ్వతో. ఆదాము లేకుండా చూసి ఒంటరిగా అవ్వ దగ్గరకు వచ్చాడు సాతానుడు, ప్రశ్నించాడు. ఈ తోట చెట్ల పొలమునన్నను దేనినైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని చెప్పి మళ్ళీ ఇంక 2 ప్రశ్న వేస్తుంది. దేనిని కూడా తినకూడదని చెప్పి మీకు చెప్పాడా దేవుడు అయినటువంటి యెహోవా అని చెప్పి అవ్వతో సాతానుడు మాట్లాడుతూ ఉన్నాడు అని అడిగినందుకు అందుకు స్త్రీ ఏం చెప్తుందంటే 3:2 ఈ తోట చెట్ల పొలమునను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలమును గురించి దేవుడు మీరు చావకుండానట్లు వారిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పినని సర్పముతో అంటుంది. అలాను మంచిలో ఉండి మంచి ఫలమును తింటేనో చచ్చిపోతామని చెప్పి ప్రభు అని యెహోవా చెప్పాడా మనని అవ్వతో చెప్పుంటే ఆ మాట చెప్పుండేది. దేనినైనా ముట్టకూడదు ఇంకొకటి కనిపించిందండి అవ్వ, దేనిని ముట్టకూడదు అని చెప్పినండి దేవుడు చెప్పాడా? ఆమె కావాలని
ఆమెకి వివరం తెలియదు కాబట్టి వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో చెప్తుంది. దేనిని ముట్టకూడదు, నేను తాకకూడదు అని చెప్పినని సాతానుతో అవ్వ జవాబిస్తుంది. అందుకు సర్పము, మీరు చావనే చావర ఏలైనగా మీరు తిను తినమున మీ కన్నులు తెరవబడిననియో మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారు అయి దేవతలే ఉంటారని దేవునికి తెలియను అందుకనే మీకు చెప్పాడు దేవుడు అంటుంది. ఎంత అసూయ అండి, చాలా అసూయ కలిగింది. వివరముగా ఆదాముకు ప్రభువైన యెహోవా చెప్పాడు, కానీ ఆదాము భార్యతో ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేదు. ఏదో ఆ పనులన్నీ తినకూడదని ముట్టకూడదని ఇంకొక మాట కలిపించే స్త్రీ సాతానుడితో అంటున్నాడు. వాడు అంటున్నాడు మీరు దేవతలే ఉంటారని దేవునికి తెలుసు, అందుకని మీకు ఆ మాట తెలిసింది అని చెప్పానని సాతాను చెప్పిన వెంటనే ఆ స్త్రీ వెళ్ళి మంచి చెడ్డ మంచిదనియో వివేకమనిచ్చ రమ్యమైనదినయ్యి ఇండటి చూసి ఆమె దానిని కొన్నిని తీసుకుని వచ్చి తోటంతటిలో ఏదైనా తోట మహాపరిశుద్ధమైంది, దేవుడు సంచరించేటువంటి స్థలము, ఏ చెడు కూడా అక్కడ కలుగ చేయలేదు దేవుడు. అయితే ఈ సాతానుడు అంటున్నాడు ఆ పండు తింటే మీరు దేవతలలో ఉంటారని ఆయనకి తెలుసు అందుకనే తినకూడదని చెప్పింది నేను చెప్పానని సాతానుడు అన్న వెంటనే నిజమే కాబోలు అని చెప్పినండి. ఈ స్త్రీ చూసేదానికి మహారమ్యమైనటువంటి పండు, అందమైన పండు, ఆకర్షించేటువంటి పండు, కొన్ని తీసుకుని తను తిని తన భర్తకు కూడా ఇచ్చిందండి. తొందరపడింది స్త్రీ. ఒకవేళ సాతానుడు ఆ మాట చెప్పినప్పుడు తన భర్తను అడగవచ్చు, వారికి సిగ్గు తెలియదు కదండి, పసిబిడ్డల్లాంటి జీవితమే కదా, ప్రభు వారితో తిరిగేవాడు కదా, మరి ఎందుకో ఈ అవ్వ ఈ ఆదాము అవ్వతో చెప్పలేదు, వివరించి చెప్పలేదండి. కనుకని ఆ తోట పనులన్నిటిలో చాలా వివేకమును తెలివిని ఆరోగ్యమును ఇచ్చేటువంటి చెట్టు పండు కొన్ని తీసుకొని ఆమె తిని ఆమెతో పాటు తనకు కూడా ఇచ్చింది. తనకు ఇచ్చింది కానీ అయితే స్త్రీ చాలా తొందరపడిందండి. ఈ రోజులలో కూడా దేవుడు స్త్రీ అన్ని విషయములలో తొందరగలిగే ఉంటుంది. ఆలోచన తక్కువ అండి, తొందరపాటు ఎక్కువ. పండ్లన్నీ ఒక రకంగా ఉంటే అది మహా అందమైన పండుగ ఉంది కాబట్టి ఆమె తీసుకొని తిని అబ్బా చాలా బాగుందండి అని చెప్పి తన భర్త కూడా ఇచ్చిన దానివల్ల అతను కూడా మరి తిన్నాడనే దేవుని యొక్క వాక్యములో సెలవిస్తుంది. తన భర్తకు కూడా ఇచ్చిన అతను కూడా తినను. అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడెను అని చెప్పానని 3:7 ఉంది. ఎప్పుడైతే ఈ పండు తిన్నారో వారికి సిగ్గు తెలిసిందండి. అంతకుముందు పసిబిడ్డల్లాగా ఉండేవారు 2:25 వారు సిగ్గు ఎరగక ఉండిని భార్య భర్తలను దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు దేవుని ఆజ్ఞని అతిక్రమించి సాతాను యొక్క మాటలని ఎప్పుడైతే అవ్వ తినకూడని పండు తినిందో వాళ్ళిద్దరు కన్నులు తెరవబడ్డాయి, సిగ్గు అనేది వారికి తెలిసింది. ఈ రోజులలో కానీ స్త్రీలు కూడా చాలా ఒకటికి రెండు కనిపించేటువంటి యుక్తి కలిగినటువంటి మనసు కలిగిన వారు ఉన్నారు. తన జీవితం ఏమిటో మర్చిపోయి భర్తలోపడకుండా తన ఇష్టానుసారంగా వ్యవహరించేటువంటి ఈ కాలంలో స్త్రీలు అలాగే ఉన్నారు. ఇంకొకటి అసలు తన భర్త అనేది ఒక మాట అయితే ఇంకొకటి కనిపించి వేరే వాళ్ళకు అందించేటువంటి మనసు కలిగిన వారు చాలామంది ఉన్నారండి. దేవుని మాట తిరస్కరించి దానికి ఇంకొకటి కలిపి 10 మందికి చాటేటువంటి మనసు కలిగిన వారు ఉన్నారండి. అసలైనటువంటి సత్యాన్ని చెప్పరండి ఎవరు. ప్రభు ఇలాగ ఆజ్ఞించాడు కదని ఎవరితో చెప్పరు. దేవుని ఆజ్ఞ ఒకటైతే దానికి ఇంకా 1-2 కలిపేస్తుంటారు. అంటే వారికి అనుకూలముగా ఈ ప్రపంచంలో అలాగే స్త్రీల వల్ల కొనసాగుతూ ఉంది ఉన్నారండి. తర్వాత రాబోయే విషయాలలో స్త్రీల యొక్క హృదయం ఎలాంటిదో, ఎందుకు ఆయన సేవ చేశారు, ఎందుకు ఆయన పాదాలు, ఇవన్నీ కూడా దేవుడు ఒక్కొక్క అంశాన్ని బట్టి నాకు హృదయంలో కలుగు చేసినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు వారి కన్నులు తెరవబడిన తాము దిగంబరులు అని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి కచ్చడములుగా చేసుకొని వారు మొలను దాచుకున్నారండి. ఇంకేముందండి, స్త్రీకి పురుషుడు, పురుషుడు స్త్రీకి చూసుకొని సిగ్గుపడ్డారు. దేవుని చేతిలో, దేవుని తోటలో ఉన్నంత వరకు, దేవుని వాక్యంలో ఉన్నంత వరకు
దేవుని సన్నిధిలో భార్య భర్తలు కుటుంబం అంతా సమేతంగా ఆయన సన్నిహితమైనటువంటి సహాసమును అనుభవిస్తూ ఆయనతో తిరిగినప్పుడు, ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు, ఆయన కుటుంబముగా ఉన్నప్పుడు ఎటువంటి శోధన రాదండి. ఎప్పుడైతే ఆదాము నుండి అవ్వ ఒంటరిగా సాతానుకు దొరికిందో చాలా మోసం చేసిందండి. లేనిపోయిన అబద్ధాలు చెప్పి చెయ్యకూడనటువంటి పని ఆ పండు తిని ఇద్దరికి సిగ్గు తెలిసి వారు దిగంబరలుగా ఉన్నప్పుడు దేవునితో సాహసం చేసినప్పుడు పసిబిడ్డలు లాంటి వారే వారికి తెలియదు. చల్లపూట యెహోవా దేవుడు ఏదోని తోటలోకి వచ్చి వారితో కూడా కలిసి మెలిసి మాట్లాడుతూ తిరుగుతున్నటువంటి వాడు అంతగా ప్రేమించాడు యెహోవా దేవుడు. చూడండి, స్త్రీ చేసినటువంటి పాపానికి వారిద్దరికి సిగ్గు తెలిసి చెట్ల చాటున దాగు కొనవలసి ఉంది. ఎప్పుడైతే సిగ్గు తెలుసుకున్నారో అంజూరపు ఆకులు కోసి తమ మొరలకు కట్టడము కట్టడములుగా వేసుకున్నట్టుకు కప్పుకున్నట్టుకు వారు ప్రయత్నించారండి. అయితే దేవుడైనటువంటి యెహోవా చల్లపూట ఆదాముల దగ్గరకు వచ్చి అతని భార్య తోటలో సంచరించుతున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మాటను దాగుకొనగా అనే దేవుని యొక్క వాక్యం ఇస్తుంది. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమించడము పాపమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కొంతమంది తెలియని వారు అంటారు, అమ్మా నేను ఏ పాపమో ఎరగనమ్మా, నా భర్త దగ్గర నీతి నిజాయితీగా సంసారం చేస్తూ ఉన్నాను. ఏమండి మా భార్య అంటే ప్రాణం నాకు చాలా అన్యున్యతగా మా సంసారం సాగుతుంది, ఏ పాపము నాకు తెలియదు అని చాలా మంది ఫోన్ చేస్తుంటారు. కారణం ఏమిటో తెలుసా? ఆజ్ఞ అతిక్రమం అంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చిన తర్వాత దాన్ని మితిమీరడము పాపం అన్నాడు. సత్యాన్ని వదిలేసి అబద్ధాన్ని చాటించడం పాపం, నీ పొరుగు వారి విషయంలో నువ్వు అసూయ కలిగి ఉండటం పాపం, అబద్ధాలు చెప్పడం పాపం, వేరే వారిని ఆశ్రయించడం పాపం. చెప్పిన మాట వినకుండా దూరమైపోవటం పాపం. తల్లిదండ్రులకు విధేయులుగా ఉండటం ఇష్టం లేదండి ఈ రోజులలో. భార్యకు భర్త భర్తకు భార్య మోసంతోనే సంసార జీవితాలు జరుగుతూనే ఉన్నాయి. ఆనాడు చేసినటువంటి అవ్వ ఆదాము చేసినటువంటి పాపానికి దేవుడైనటువంటి యెహోవా తోటలోకి వచ్చి పిలిచినప్పుడు వీళ్ళిద్దరూ దాగుకున్నారు. నీ స్వరము వినినప్పుడు చెట్ల చాట నేను దాగుకున్నానని ఎదురుకు వచ్చేదానికి ధైర్యం లేక ఆరాం మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు చేశావు ఈ పని ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవుడు. ఆదాము ఆజ్ఞను అతిక్రమించి ఆ పండు తినిన సంగతి యెహోవా దేవుడికి తెలుసండి. ఎందుకంటే ఆయన సృష్టికర్త కదా, ఆయన కలుగు చేసినటువంటి మానవుడు కదా, ఆయన రూపమే కదా ఆదాముకు ఉండేది. అందుకని ఆయన ఆదామును మాత్రం అడుగుతున్నాడు, ఎందుకు ఈ పని చేసావు నువ్వు దిగంబరుగా నుండటం కనుక భయం అనేది దాగుకుంటున్నా. అందుకు ఆయన నీవు దిగంబరమని నీకు తెలిసిన వాడెవడు, నేను చెప్పలేదు కదా నీవు దిగంబరం అని, మరి ఎలాగ తెలిసింది, ఎవరు చెప్పారో నీకని ప్రశ్నిస్తూ ఉన్నాడు. తండ్రి మాట మీరు కుమారుడు దారి పక్కకపోతే తెలియనటువంటి స్థలాలకు పోతే తండ్రి అడుగుతున్నాడు, నాయన ఆ స్థలానికి వెళ్ళొద్దంటే ఎందుకు వెళ్ళావని. నాకు ఒక స్నేహితుడు అంటే వాటితో కూడా వెళ్ళిపోయానని చెప్పి కుమారుడు జవాబు ఇచ్చిన లోకము ఇది. అనగా పరిశుద్ధతలో నుండి అపవిత్రతకు నడిపించగలిగినటువంటి ఈ పాపలోకము ఆనాటి నుండి పాపం అనేది లోకములో ప్రవేశించిందండి. ఆజ్ఞ అతిక్రమించాడు, ఎవడు చెప్పాడు నీకు దిగంబరం అని ఆయన ప్రశ్నించినప్పుడు ఆదాము అంటున్నాడు, ప్రభువా నీవు నాకు కలుగు చేస్తేవే ఒక స్త్రీని, ఆ స్త్రీ వలన నేను మోసపోయానని చెప్పానని దేవుడైనటువంటి యెహోవా ఒక చెట్ల చాటు నుండి జవాబిస్తూ ఉన్నాడు. 11వ వచనం చూడండి, 3వ అధ్యాయం 11వ వచనంలో, అందుకు ఆయన నీవు దిగంబరమని నీకు తెలిసిన వాడెవడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తింటివా అని అడుగుతూ ఉన్నాడు. ఫలాని పండు తినొద్దని నేను చెప్పాను కదా, అది తిన్నావా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. తిన్నారా అని చెప్పి దేవుడైన యెహోవా అడగటం లేదండి. అంటే ఇద్దరు ఉన్నారు కదా భార్యాభర్తలు ఇద్దరిని అడగవచ్చు దేవుడు, ఎందుకు తిన్నారు మీరని. కానీ ఆదాముకు ఇచ్చినటువంటి ఆజ్ఞ అవ్వక తెలియదు. తెలియకనే సాతాను మాటలకు మోసపోయి ఆ పండు తిని దానివల్ల వారు దిగంబరులయ్యి
ఏదైనా తోటలకు ప్రభు వారు వచ్చేటప్పటికి యథార్థత కలిగి రాలేక వారు దిగంబరులుగా ఉండి చెట్ల చాటును దాక్కుంటున్నారు, భయపడుతూ ఉన్నారు. అందుకు అడుగుతూ ఉన్నాడు దేవుడు, నేను తినొద్దని చెప్పి నీకు ఆజ్ఞాపించిన పండును నువ్వు తిన్నావా అని చెప్పానని అతనిని అడుగుతున్నాడు. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, అయ్యా నీవు చేసినది ఏమిటి అనిని స్త్రీని అడుగుతూ ఉన్నాడు దేవుడు. స్త్రీ అంటుంది, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినని చెప్పానండి స్త్రీ చెప్తూ ఉంది. నేను ఒంటరిగా ఉన్నప్పుడు అంటే ఆదాముకు ఈ వృక్షఫలము తినకూడదు, నువ్వు తినిన తప్పుడు నిశ్చయముగా నీవు చచ్చిపోతావని చెప్పి నరునికి ఆజ్ఞాపించడు. ఆజ్ఞాపించినప్పుడు సాతానుడు ఎక్కడో లేడండి, ఆ తోట బయట చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఆయనతో సమానంగా ఉన్నటువంటి నేను, ఆయనతో ఉన్నటువంటి నేను, నా జన సమూహము, నా దూతలతో కూడా ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధి నేనుంటే నిన్న మొన్నగాక తయారు చేసినటువంటి మానవునితో ఈ దేవుడు ఇంత స్వేచ్ఛగా ఇంత సంతోషంగా సాయంకాలం పూట వచ్చి వారి ఇరువురు చేతులు పట్టుకొని పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఏదోన తోటలో తిరుగుతూ ఉన్నాడేటువంటి మాట సాతానుడు తెలుసుకున్నాడు. వాడికి అసూయ పుట్టిందండి, వాడి హృదయంలో ఎంతో కోపం రేగుతూ ఉంది. వాడికి అసూయ కలిగిన దానివల్ల దేవుని చేత ఏర్పరచబడినటువంటి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ దూతకు అసూయ ఎప్పుడైతే కలిగిందో దేవుడు ఎరిగిన వాడై అసూయ పడుతున్నావు ఎందుకు అని చెప్పానని దేవుడైనటువంటి యెహోవా సాతాను ఆ దూతతో మంచి పేరు కలిగినటువంటి దూత అండి, నమ్మకమైన దూతగా ఉన్నాడు పరలోకమందు దేవుని యొక్క సింహాసనం దగ్గర. అవు ఆదామును ఎప్పుడైతే దేవుడైన యెహోవా కలుగు చేశాడో ప్రతిరోజు వచ్చి వీరిద్దరితో ఎలాగ సంచరిస్తూ ఉన్నాడో పరిశుద్ధమైన తోటలో అసూయ కలిగినప్పుడు దేవుడైనటువంటి యెహోవా నీ మనసు బాగలేదు, నువ్వు ఇక్కడి నుండి తోయబడతావు అని చెప్పి అక్కడి నుండి భూమి మీదకి ఆ దూతను నెట్టి వేసేటప్పుడు అది ఛాలెంజ్ చేసింది. భూలోకం మీదకి నన్ను నెట్టి వేస్తున్నావు, ఏసుకలైన గ్రంథము 28 అధ్యాయము 13 వచనం వల్ల ఈ మాట ఉందంటే నేలకు నెట్టి వేయబడను. అసూయపరులు ఈ రోజులలో ఎక్కడికి నెట్టి వేయబడతారంటే పాతాళానికి. కక్ష కలిగిన వాళ్ళు, కలహం కలిగిన వాళ్ళు, విభేదాలు కలిగినటువంటి వారు, పాపముతో మనసు పాడు చేసుకున్నటువంటి వారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారు అందరూ కూడా దేవుని సన్నిధిలోనే నెట్టి వేయబడతారు. అలాగనే అవ్వ ఆదామును మోసపుచ్చినటువంటి సాతానుడు నేలకు నెట్టి వేయబడ్డాడు. స్త్రీని అడుగుతున్నాడు ప్రభు, నువ్వు చేసిన పని ఏమిటి? అయ్యా నాకు తెలియదు, ఇదిగో ఈ సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తింటినని దేవుడైనటువంటి యెహోవాకు స్త్రీ జవాబిస్తుంది. ఆదామన్నాడు, ఎవరు చెప్పాడు నీకనంటే నువ్వు నాకు కలుగు చేయలేదా? ఏ చిన్న నింద అయినా, ఏ అపనింద అయినా, అపకీర్తి అయినా పురుషుడు స్త్రీ మీదకే నెట్టి వేస్తాడండి, అసలు దాచుకుంటాడు. ఆదాము ప్రకటమునుకో కావ తన భార్యగా చేసిన దానికి మహా తెలివి కలిగింది అవ్వ కూడా, సామాన్యురాలు కాదండి. తను విన్న దానికి ఇంకొక మాట కల్పించి ఈ రోజులలో కుటుంబాలు కూడా చిన్న భిన్నమైపోతున్నాయి. ఉన్న సత్యాన్ని ఉన్నవారు ఉన్నట్టుగా చెప్పేటువంటి జనం లేరండి. అందుకనే అనేకమైనటువంటి సంసారాలు విడిపోతున్నాయి, అనేక మంది జీవితాలు నాశనం అయిపోతున్నారు. భార్యాభర్తలకు సంబంధం లేక ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుని బిడ్డలను వదిలి అనేకమైన రీతులుగా పోయి బిడ్డలను నాశనానికి నడిపిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్న సత్యాన్ని ఉన్నట్టు ఎరగటము మన బాధ్యత. కల్పితాలు కలిగించేటువంటి సాతాను యొక్క కుయుక్తికి, సాతాను యొక్క మాటలకు మనము మోసపోకూడదండి. ఈ సాతాను ఈ సర్పం చెప్పినటువంటి మాట నేను విన్నాను, అందుకనే నేను తిన్నానని చెప్పానని తిన్నానని దేవుడైనటువంటి యెహోవాకు మరి అవ్వ జవాబు చెప్తూ ఉంది. అందుకు 14 వచనం 3 అధ్యాయము 14 వచనం అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై, నీ కడుపుతో ప్రాకుతూ నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందు అని చెప్పి దేవుడు శపించాడండి. దానికి శాపం ఇచ్చాడు. ఎందుకని కడుపుతో
త్రాగుతూ మన్ను తింటూ అని చెప్పించాడు. ఆది కాలంలో అవను ఆదామును ఏర్పాటు చేయకముందు ప్రభు ఒక యెహోవా సన్నిధిలో ఉంచబడినటువంటి దూత వీడు. అందుకనే నువ్వు మోసం చేసావు గనక నీవు నేలన ప్రాకుతో శపింపబడిన దాని వై కడుపుతో ప్రాకుతో నీవు బ్రతుకు దినములన్నీ మందు తిందువు, మరియు నీకు నీ సంతానానికి వైరం కలుగు చేసినని దేవుడైనటువంటి యెహోవా అనగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి జనాంగానికి సాతానుకు పడదండి. ఈ మానవ జాతి అంటే మహాకోపం సాతానుడికి. ఆ గ్రంథంలో ఇంకా రాయబడి ఉంది, నీ తన చితక పొడవబడును అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మరియు నీకును స్త్రీ సంతానానికి ఆయన సంతానమునకు వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మేడము మీద కొట్టుదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ కాలంలోగా చూస్తే ఎక్కడైనా ఒక పాము గనక అనిపించిందంటే కొట్టండి కొట్ట, ముందు అది చచ్చిపోయినా సరే మానవుడు నోటి నుండి వచ్చే మాట ఏమిటంటే తల చితక పొడవండి అనే మాట వస్తుంది. ఎందుకంటే అంత తెలివి కలిగిందే సాతానుడు. ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో, ఎంత సేవకుడైనా ఎంత బోధకుడైనా ఎంత భయభక్తులు కలిగిన స్త్రీ అయినా ఏ రీతిగా మోసపరచాలి ఏ రీతిగా పాపములు దించాలి అనేటువంటి ఆలోచన మహా తెలివి కలిగినటువంటి సాతానుకు మాత్రమే తెలుసు అండి. తనకు చాలా విరుతులు ఉన్నాయి, తర్వాత రాబోయే రోజులలో అది కూడా మీకు తెలియజేయబడుతుంది. అందుకు 3:16 దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన స్త్రీతో, నీ ప్రయాసము నీ గర్భవేదనను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలు కందువు, నీ భర్త వలన నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నీ భర్త వలన నీకు గర్భం కలుగుతుంది, వేదనతో నీ వేదన నీవు కనేటప్పుడు నీ వేదన ఎక్కువగా హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు అని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఈ కాలంలో చూస్తే ఆపరేషన్ చేసి ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టి బిడ్డను బయటికి తీస్తుంటారు, కానీ పూర్వకాలంలో చూస్తే వేదనతో కేకలు పెడుతూ అరుస్తూ బిడ్డలను కనేటువంటి ఆ వాక్కు ఎక్కడి నుండి వచ్చిందండి? పెద్దవారికి బాగా తెలుసు, అది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమించావు కనుక నీ భర్తతో నీకు గర్భం వచ్చినప్పుడు వేదనతో పిల్లలను కంటావు అని అన్నాడు. ఏడుపులు లేకుండా కేకలు లేకుండా వేదన లేకుండా కని పెంచేటువంటి రోజులు గడిచిపోయాయండి. ఇప్పుడైతే ఈ ప్రపంచంలో తెలివితేటలు ఎక్కువయ్యాయో, డాక్టర్ల దగ్గర వెళ్ళి డబ్బు లెక్క చేయకుండా ఆపరేషన్ అంటే ఆ కనేటప్పుడు ఆ వేదన బాధ అనేది లేకుండా ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీస్తూ ఉన్నారు. అటువంటిది స్త్రీకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ అండి. ఆ ఆజ్ఞ మేరకుండా మనం దేవునికి లోబడిన వారం అయితే మనం ఎంతో దేవునికి సన్నిహితులుగా ఉంటాం. 17వచనములో ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినొద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మునిపించును, పొలములో నీవు పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు. ఎలాగనగా నేల నుండి నీవు తీయబడితే గనక నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని ఆదాముకు సెలవిచ్చాడండి దేవుడైనటువంటి యెహోవా. ఎంత కష్టమండి, సంతోషంతో దేవునితో తిరుగుతున్నటువంటి వారు ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసిన దాని వలన మరి ఇవన్నీ కూడా స్త్రీకి ఇవ్వవలసినది ఇచ్చాడు, సాతానికి ఇవ్వవలసింది ఇచ్చాడు. అయితే ఆదాముకి నీ భార్య మాట, నేను తినొద్దని నీకు చెప్పిన మాట తిరస్కరించి ఆ పండును తింటివి కనుక నీ వలనే నేల శపింపబడినది, గచ్చపొదలు రాళ్ళు తుప్పలు ఈ భూలోకం అంతా నిండి ఉన్నటువంటి సంగతి ప్రతి మానవుడికి తెలుసండి. పరిశుద్ధత పవిత్ర ఎక్కడ ఉందంటే ఏదోనో తోటలో ఉన్నంత వరకు దేవుడైనటువంటి యెహోవా తన బిడ్డలను పరిశుద్ధులుగానే కలుగు చేశాడు. మోసం చేసినటువంటి సాతాను వలన ఇంత శాపము రావలసి వచ్చింది. అందుకనే వేదనతో ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, భూమి మీద ముళ్ళు తప్పులు అన్ని దున్ని నాగేలేసి దున్ని మెత్తన చేసి చెమట గాచి భూమి మీద వేసి పంట వేస్తే ఆ పంట నువ్వు తింటావు, నీ కుటుంబాన్ని పోషించుకుంటావు అని దేవుడే ఆజ్ఞ ఇచ్చాడండి. మనం చూస్తున్నట్లయితే రైతులు
ఎంత కష్టపడుతున్నారో, తెల్లవారుజామున లేచి పొలాలు లేకపోయి కష్టపడి దున్ని భూమి అంతా మెత్తన చేసుకుని పంట వేసి గింజలు వేసి పంట వేసి కాచినంత వరకు కోతకాలం వచ్చినంత వరకు ఎంతో కష్టపడి ప్రయాసముతో చెమట వేసి భూమి వేసి దేచి ఆ పంటను తీసుకొచ్చి తన భార్య బిడ్డలను పోషించుకునేటువంటి ఆజ్ఞ ఎక్కడి నుండి వచ్చింది ఎవరు ఇచ్చారంటే దేవుడైనటువంటి యెహోవా నిన్ను నన్ను కలుగు చేసినటువంటి సృష్టికర్త కదండి రైతులు చూస్తే తెల్లవారుజామున లేచి ఎంత కష్టపడతారు ఎంత వేదన పడతారు చెమటలు కార్చుకుంటూ ఉంటారండి ఆ పంట కోతకొచ్చినంత వరకు కొట్లల్లో కూర్చుకున్నంత వరకు వారు ఎంతో శ్రమ పడతారు ఎంతో కష్టపడతారు కనుక ఈ ఆజ్ఞ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ నీవు బ్రతుకు తినవలనే దాని పంట తిందు అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలపించును పొలములోని పంట నీవు తిందు నీవు నేలకు చేరు వరకు అంతే కదండి నువ్వు నేలకు చేరు వరకు కష్టపడి నీ సంసారాన్ని పోషించుకోవాలి నీ చెమట కాచి కష్టపడాలి ఆ పొలములో వచ్చే పంటను తినాలి ప్రేమన దేవుని బిడ్డలారా ఎందుకు దేవుడు ఇలాగా మానవునికి ఆజ్ఞ ఇచ్చాడంటే సృష్టినే మర్చిపోయి సృష్టికర్తనే మర్చిపోయి సృష్టిని పూజించేటువంటి అమాయకులైనటువంటి ప్రజల కొరకు ఇలాగ బోధించమని దేవుడు నాకు హృదయంలో కలుగు చేశాడు నిజమే కదండి ఇంకా కాలం గతించే కోసము అసలు ఎవరు పాదాల వండ పట్టుకొని నమస్కారాలు చేస్తారేమో తెలియదండి రాబోయే భయంకర కాలము అలా కూడా సాతానుడు నడిపించవచ్చు అందుకని దేవుని యొక్క ఆజ్ఞను మీరి ఇంత కష్టాలు తెచ్చుకున్నాడు ఆదాము ప్రియమైన దేవుని బిడ్డలారా నీవు 19వ వచనమును చూస్తే నీవు నేలకు తిరిగి చేరు వరకు నీవు మొక్కపు చెమట కాచి ఆహారమును తిందవు ఎలాయనగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పి దేవుడు ఆజ్ఞించాడు మానవుని ఎలా తయారు చేశాడు యెహోవా దేవుడు మట్టితోనే కదండి అందుకనే నువ్వు బ్రతికి నా ఆజ్ఞను అతిక్రమించి ఇలాంటి శాపాలను నువ్వు తెచ్చుకున్నావు గనక భూమి మీద ఉన్నంత వరకు నీ భార్య బిడ్డల్ని పోషించుకోవాలి గనక భూమిని దున్నాలి కష్టపడాలి చెమట కాచాలి ఆహారాన్ని తినాలి తిరిగి నువ్వు ఎక్కడికి చేరుతావో తెలుసా నువ్వు నేల నుండి తీయబడితే గనక తిరిగి నీవు నేలకే చేరుతావన్నాడు నీవు మట్టే గనక తిరిగి మన్నైపోదు అంతవరకు నీ కష్టం తప్పదన్నాడు కదండి మానవుడు చచ్చిపోయిన తర్వాత సమాధి దగ్గరికి తీసుకొని వెళ్తే ఎటువంటి ఐశ్వర్యం కలిగిన వాడైనా సరే ఎంత గొప్పవాడైనా సరే పేదవాడైనా సరే ఏ మానవుడు చచ్చిపోయినా భూమి లోపల గుంట తవ్వి గుంటల శవాన్ని పెట్టిన తర్వాత ఏ జాతి వారైనా ఏ మతస్థులైనా మొట్టమొదటగా పెద్దవారి చేత మూడు పిరికిళ్ళు మట్టి వేపిస్తారండి తెలిసినటువంటి వారు ఎందుకో తెలుసా చూస్తాం కానీ దాని అర్థం తెలియవండి అన్నీ చూస్తూనే ఉంటాం అన్నీ తెలిసి కూడా దాచిపెట్టేటి వారు కూడా చాలా మంది ఉన్నారు పెద్దవారందరూ కలిసి ముగ్గురు చేత మూడు పిరికిళ్ళు వేపిస్తారు అంటే నీవు మన్నే గనక తిరిగి మట్టైపోతున్నావు అని చెప్పిన ఆఖర యొక్క ఆజ్ఞ శవానికి శవము వినదు కానీ అక్కడుండే ప్రజలు అర్థం చేసుకోవాలి ఎందుకు మట్టి వేస్తున్నారు మూడు పిరికిళ్ళు ఎందుకు వేస్తున్నారు అంటే నేల మట్టితో మానవుణ్ణి దేవుడు చేసావు గనక తిరిగి మట్టి అయిపోతున్నావనని అక్కడున్న ఆ ప్రజలందరూ మట్టి తీసుకుని వేస్తారండి దేవుని వాక్యము ఎంత అద్భుతమైందండి నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదువు ప్రసంగి గ్రంథములో 12వ అధ్యాయములో ఉంటుంది మన్నుకు మన్నైపోవును దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గర చేరును అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆ మట్టికి మట్టి అయిపోయిన తర్వాత అయిపోయిందని చెప్పి అనుకోబాకండి మట్టితో చేయమన్నటువంటి మానవుడు మానవరాలు మట్టి అయిపోతారు కానీ అయితే ఆ శవములో ఉన్నటువంటి ఊపిరి ఎక్కడ చేరుతుంది అది ఎవరి దగ్గరికి చేరాలి రెయ్యం బదుల దేవుడు ఎలాగైతే కలుగు చేశాడో నరకము స్వర్గం అనేది రెండు కలుగు చేశాడు దేవుడు పగలు రాత్రుల్లో ఎందుకు ఎలాగ కలుగు చేశాడో మానవ జీవితానికి పరిశుద్ధమైన పరలోకము మహాభయంకరమైనటువంటి పాతాళము సిద్ధం చేశాడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఒకటి రెండు రోజుల శవాన్ని గురించి బాధపడతారు తర్వాత ఏమీ లెక్క చేయకుండా పోతారు అయితే ఆ ఆత్మ ఎక్కడికి చేరుతుంది
లోకమంతా తిరిగిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి రావాలి. నీవు నేను ఈ పగలంతా ఏ ప్రజెన్స్ లోనే ఎక్కడో ఎక్కడ ఈ ఉదయం నుండి సాయంకాలం వరకు ఎక్కడెక్కడ తిరిగినా తిరిగి మన సంతింటికే మనం రావాలండి. ఎన్ని సంవత్సరాలు మానవుడు బ్రతికిన దేవుడు ఎక్కడైతే ఆయనలో ఉండ ఊపిరి ఊది మట్టిగా ఉన్నటువంటి మానవుణ్ణి తయారు చేశాడో ఈ ప్రాణం పోయిన తర్వాత మానవులో నుండి ఆ ఊపిరి ఆ ఆత్మ ఇచ్చినటువంటి దేవుని దగ్గరికి చేరుతుందండి. ఎలాగో తెలుసా, పగలంతా మనం ఎక్కడెక్కడ తిరిగిన మన సొంత ఇంటికే పోగలం కానీ పక్కింటికి పోలేమండి. దేవుడు మానవునికి దేవుని యొక్క ఆత్మ ఇచ్చింది ఆయన దగ్గర చేరడానికి. పక్కింటికి పోయి తలుపు తడితే ఎవరమ్మా మీరు మేము కాదు మీ వాళ్ళం అంటారు. ఎందుకో తెలుసా, మన బంధువులు కాదు కదండి వారు, మన తండ్రి ఇల్లు కాదు కదా. మరి దేవుడు అనేది నీ తండ్రి అయినటువంటి అక్కడ ఉన్నాడని నీకు తెలిసిన తర్వాత పక్కింటికి రాకపోతావు. నీ తండ్రి ఇంటికే చేరాలి. ఆ తండ్రి యెహోవా తండ్రి, నీకు నాకు సర్వలోకాన్ని కలుగు చేసినటువంటి తండ్రి ఇంటికి మనం చేరాలంటే ఆయన బిడ్డలుగా మనం జీవించాలండి. ఆయనకు లోపడాలి, ఆయన ఆజ్ఞకు లోపడాలి. విధేయత కలిగి నన్ను సృష్టించిన కర్త ఒకడు ఉన్నాడు కదా అని చెప్పారని మీరు అనుకున్నట్లయితే యెహోవా దేవుడు నేను తప్ప వేరే దేవుడు లేడు అని దేవుడే మాట్లాడాడు. నేను లేకుండా ఏది కలగలేదన్నాడు. ఆయన చచ్చిపోయి 3 రోజుల తర్వాత సజీవుడై యుగ యుగాల వరకు జీవించేటువంటి నీ తండ్రి ఇంటికి నా తండ్రి ఇంటికి మనం పోవాలంటే దేవుని బిడ్డలుగా మనం బ్రతకాలండి ఈ లోకంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది 2వ భాగము. 3వ భాగము వచ్చే వారు నీకు మీకు బయలుపరుస్తాను అనగా ఈ సంతతి అంతటితోనే పోలేదండి, మధ్యలో కొంత సమాప్తమైంది. తిరిగి వేరే యొక్క కుటుంబం గురించి ఇప్పుడు మనమున్నామండి. సత్యాన్ని ఎరగండి. ఒకవేళ మీకు తెలియకపోతే క్రైస్తవుని అడిగి తెలుసుకోండి. అది కూడా మీకు అర్థం కాకపోతే బైబుల్ తీసుకొని మీరు చదవండి. క్రైస్తవుని ఎవరిని అడిగినా కూడా మీకు ఇస్తారండి. ఏ అభ్యంతరము లేదండి. సర్వ సృష్టికి దేవుడు ఒక్కడే, ఆయనే యెహోవా దేవుడు, ఆయనే యేసు ప్రభు. ఆయన నమ్మినట్లయితే మరణించిన తర్వాత మన తండ్రి ఇంటికి స్వతంత్రత కలిగి మనం పోతామండి. అందుకనే ఈ వాక్యాన్ని మీకు అందించుటకు దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. 3వ భాగము వచ్చే వారు మీకు వివరంగా చెప్తానండి. అంతవరకు దేవుని యొక్క ఆత్మ మీ కుటుంబాలకు మీకు తోడుగా ఉండి కాచి కాపాడునుగాక. ఆమేన్.